ప్రోటోకాల్ వివాదం రెండు పార్టీల మధ్య అగ్గిరాజేస్తోంది. అధికారిక కార్యక్రమాలకు తనను ఎందుకు ఆహ్వానించడం లేదంటూ కొత్తగా గెలిచిన ఎంపీ అధికారులపై మండిపడుతున్నారు. లోక్సభ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు వెళ్ళింది ఈ విషయం. అయినా అధికారుల తీరు మారడం లేదు. ఇంతకీ ఈ వివాదం ఎక్కడా? అసలు ఎంపీ ఎవరు? ప్రోటోకాల్తో మైండ్ గేమ్ ఆడుతున్న పార్టీ ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం శృతి మించి రాగాను పడిన చందంగా మారింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా ఎంపీ బండి సంజయ్ని ఆహ్వానించలేదని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బండి సంజయ్ ఎంపీగా గెలిచాక పాల్గొన్న తొలి అధికారిక కార్యక్రమం గత నెల జూన్ 2 జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుకకు ఎంపీ బండి సంజయ్ని ఆహ్వానించినా సీట్ల కేటాయింపులో ప్రోటోకాల్ పాటించలేదట. లోక్సభ సభ్యుడికి ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో చివరకు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య ఆయన కూర్చోవలసి వచ్చిందట. అయితే అప్పటి వరకు ఎంపీగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయలేదు. మొదట ఆయన అధికారులను మందలించిన ఆ తర్వాత కూల్ అయ్యారు. ఇక్కడ మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఇప్పుడు ప్రోటోకాల్ వివాదం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గత నెల 19 జిల్లాలోని రామడుగు మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల పేర్లను చేర్చలేదు. ప్రారంభకులుగా స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, విశిష్ట అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ పేర్లను మొదటి వరుసలో పెద్ద అక్షరాలతో ముద్రించారు. తర్వాత ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుసేన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జె సంతోష్ కుమార్ల పేర్లను చేర్చారు. ఆ తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పేరును చిన్న అక్షరాలతో రాయించారు. ప్రోటోకాల్ ప్రకారం జడ్పీ చైర్పర్సన్ పేరు తర్వాత రాజ్యసభ సభ్యుల పేర్లు, ఆ తర్వాత లోక్సభ సభ్యుడి పేరు ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎందుకంటే దానికంటే ముందు వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పేర్లు, ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేరు చేర్చారు. దీంతో మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. అప్పటి ఎంపీదేమో విశిష్ట అతిథి రెండో పేరు పెట్టారు, ఇప్పటి ఎంపీదేమో పదో పేరు పెడతా ఉన్నారు. ఆ ఎంపీ గారి స్థాయి కంటే తక్కువ అధికార హోదాలో ఉన్న వాళ్ళే ఎంపీ గారి కంటే ముందడ పేరు ముద్రించడం జరిగింది సార్. దయచేసి అవి తొలగించాలి. అధికారులు పక్షపాత ధోరణితో ఇలా ఈ రకంగా ముద్రించడం జరిగింది సార్. ఇక జూన్ 24 జరిగిన కార్యక్రమం నిర్వహణలో బయటపడ్డ అధికారుల నిర్వాహకం టీఆర్ఎస్ బీజేపీ మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీపూర్ వరద కాల్వకు తూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని వరద కాల్వకు 271 కోట్ల రూపాయలతో పలుచోట్ల తూములు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా మంత్రి ఈటల రాజేందర్ను ఆహ్వానించారు. సభాధ్యక్షుడిగా స్థానిక శాసనసభ్యులు సుంకే రవిశంకర్ని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారమే శిలాఫలకంపై పేర్లను చెక్కారు. చివరి వరుసలో జిల్లా ఉన్నతాధికారుల పేర్లు కూడా రాశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ అధికారుల పేర్లపై ఇంకు పోసి చెరిపారు. శిలా ఫలకంపై చెక్కిన పేర్లను ఇంకు పోసి మరీ ఎందుకు చెడిపారు చెప్పమా అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ను అస్సలు ఆహ్వానించలేదట. దీనిపై అదే రోజున జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు ఎంపీ. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 271 కోట్ల రూపాయల ప్రజాధనంతో పనులు ప్రారంభమైతే తనకు ఆహ్వానం ఎందుకు పలకరని కలెక్టర్కు ఆయన మౌఖిక ఫిర్యాదు చేశారట. అంతటితో ఆగకుండా అధికారులు ఆ కార్యక్రమానికి హాజరైతే పార్లమెంట్కు పిలిపిస్తానని హెచ్చరించారట. దీంతో ఆందోళన చెందిన అధికారులు ఎవరూ కార్యక్రమంలో పాల్గొనలేదు. పైగా శిలా ఫలకంపై తమ పేర్లుంచొద్దని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. దీంతో వారు శిలా ఫలకంపై ఉన్న అధికారుల పేర్లను ఇంకు పోసి చెరిపేశారు. ఇంతటితో
ఇంకా ఈ వివాదం ఆగలేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న జిల్లాల అధికారులు ఎవరూ ప్రోటోకాల్ పాటించడం లేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల సంగతి ఇలా ఉంటే మండల స్థాయిలో జరుగుతున్న అధికారిక సమావేశాలకు కూడా ఎంపీ బండి సంజయ్ కుమార్కి ఆహ్వానాలు అందడం లేదు. మండల పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయా మండలాల్లో చివరి సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించి సమావేశాల తేదీలను తెలియపరుస్తూ లేఖలను స్థానిక ఎంపీడీఓలు పంపించవలసి ఉంటుంది. కానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు మాత్రం ఒక్క మండలం నుంచి అలాంటి సమాచారం రాలేదు. దీంతో ఇక్కడ ప్రోటోకాల్ వివాదం మరింత జటిలంగా మారుతోంది. ఈ విషయమై కమలం పార్టీ నేతలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. అంతకుముందు ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నప్పుడు ఆయన పేరునెప్పుడు శిలాఫలకాలలో పై వరుసలోనే పెద్దక్షరాలతో లిఖించేవారని, ప్రతి సమావేశానికి ఆహ్వానం అందించేవారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ఎంపీ కావడంతో టీఆర్ఎస్ నేతల ఒత్తిడితో అధికారులు ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. లోక్సభ స్పీకర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదులో ఈ అంశాన్ని కూడా పేర్కొన్నారు. ప్రోటోకాల్ జీవో 520 ఉత్తర్వులను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులు పాటించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ నేతల మధ్య మైండ్ గేమ్గా మారిన ఈ ప్రోటోకాల్ వివాదం ఎప్పటికీ సద్దుమణుగుతుందో చూడాలి.